ఏ ఎక్కడదబ్బా, అది మామూలు టెన్షన్ కాదు, పక్కా గెలుస్తామనుకున్నాం. ఇంతల్నే సిక్స్లు ఫోర్ల మూత మోగే వరకు అబ్బెరు కొడుకో మన పని అయిపోయిందిరా అని అందరు చల్లబడ్డారు. కొందరైతే కోపంతో టీవీలు బంద్ చేసి బజ్జున్నారు. కానీ ఆఖరిలో షురైంది అసలాట. ఖత్తర్ నా క్యాచ్ పట్టుడు, బొంబాటుగా బౌలింగ్ వేసుడు, హీగేముంది క్రికెట్లా దునియా కప్పు కొట్టేసినాం. దేశమంతా సంబరాలే సంబరాలు. 20 దేశాలను ఓడగొట్టొచ్చిన తోపు ఆటగాళ్లకు గొప్ప గెలకని చెప్పాలి కదా మరి. అటు అరేబియా సముద్రం, ఇటు అభిమాన సముద్రం, నడిమిట్ల ఆటగాళ్ళు. ఈ మందితోటి ఎన్ని స్టేడియాలు నిండుతాయోపో. మనోల అభిమానం ముంగట ఆ సముద్రం కూడా చిన్నదేనబ్బా. 13 ఏండ్ల తర్వాత దునియా కప్ తెచ్చిన క్రికెట్ వీరులను బొంబాయిల గిట్ల ఎదుర్కొన్నారు. తొవ్వ పొడుగుత జనమే. చిన్నగా స్టేడియానికి వచ్చినాక అందరికి సన్మానాలు జరిగినాయి. మన క్రికెట్ సంఘం 125 కోట్ల రూపాయలు ఇచ్చింది ఆటగాళ్లకు. పొద్దుగాల ఢిల్లీ గాలి మోటార్ డిపోలో దిగితే ఆడికి సుతశితం వచ్చిండ్రు. బ్యాండ్ సప్పులకు డ్యాన్సులు కూడా చేసిండ్రులో. అటెన్కా ప్రధానమంత్రి సార్ కాడికి పోతే కప్ పట్టుకొని ఫోటోలు దిగి ముచ్చట్లు పెట్టిండ్రు. నువ్వు సిక్స్ సూపర్ కొట్టినావు అబ్బా, నువ్వు క్యాచ్ మస్తు పట్టినావు, నీ బౌలింగ్ కేక అనుకుంటా అందరినీ తారీఫ్ చేసిండు. ఏ మ్యాచ్ ఎట్లాడింది, ఫైనల్లో ఎట్లా గెలిచింది చెప్పిండ్రు మోడీ సార్కు. ఢిల్లీకెళ్లి గాలి మోటర్ ఎక్కి సీదా బొంబాయికి వస్తే ఇగో గిట్ల ఎల్కం చెప్పిండ్రన్నట్టు.